నెల్లూరు నగరవరం రాష్ట్రానికి జిల్లాకే గర్వకారణమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నగరవనంలో జరుగుతున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పలు విషయాలను అధికారులు స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 300 ఎకరాల్లో 4 కోట్ల రూపాయల ఖర్చుతో నగరవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరవనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో పనులు పూర్తి చేసి నగరవనాన్ని ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నగరవనం, ఈ నగరవనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు నుంచి పొదలకూరికి వెళ్లే మార్గంలో నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంది ఈ నగరవనం. ఈ నగరవనం నెల్లూరు రూరల్ నెల్లూరు నగర నియోజకవర్గాలే కాదు, ఈ జిల్లాకే ఓ గర్వకారణం, ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రానికే ఓ గర్వకారణం. ఎందుకనంటే దాదాపు 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ నగరవనం, ఇది గతంలో 2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి, అదేవిధంగా ఆనాటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆలోచన చేసి ఏర్పాటు చేసిన నగరవనం. కానీ పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఈ నగరవనం కోసం అనేక రకాల మార్గాల ద్వారా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశా, కానీ ఫలితం మాత్రం లేదు. దేవుడి దయవల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నుంచి గెలవడం, ఈ నగరవనం అభివృద్ధి చేసే అదృష్టం ఆ భగవంతుడు ప్రజలు నాకు ఇచ్చారని, ఈ 3 నెలల్లోనే అత్యంత వేగవంతంగా పనులు జరిగాయి. మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తయి ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. ఈ నగరవనం మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి అందజేయటం జరుగుతుంది. ఇప్పటికే ఈ నగరవనానికి శని ఆదివారాల్లో అయితే 5-6 వేల మంది దాకా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఆహ్లాదకర వాతావరణం విచ్చేస్తూ ఉన్నారు. మామూలు రోజుల్లో అయితే 500 మంది 1000 మంది దాకా విచ్చేస్తూ ఉన్నారు. ఈ నగరవనం ప్రత్యేకతలు ప్రజలకు తెలియజేయాలని, ఎందుకంటే ఈ నగరవనంలో ఒకటి ఉంది ఒకటి లేదని కాకుండా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ ఉంది, వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంది. ఓపెన్ ఎయిర్ జిమ్తో పాటు ఏదైతే ఆహ్లాదకరంగా పిల్లలు తమ కాలాన్ని గడిపేందుకు అన్ని రకాల ఆట వస్తువులు క్రీడా సామాగ్రి పిల్లల కోసం ఉంది. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఈ 15 రోజుల్లో పూర్తయి. ఓపెన్ ఎయిర్ థియేటర్ ద్వారా రకరకాల సినిమాలని ఇక్కడికి వచ్చేవాళ్ళు చూసి ఆహ్లాదకరం పొందవచ్చు. అదేవిధంగా ఈ నగరవనం వద్ద వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆ వ్యూ పాయింట్కి ఎక్కితే చుట్టూ అంతా కూడా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి. అంతేకాదు ఈ నగరవనంలో కార్తీక వనం అని ఏర్పాటు చేశారు. ఆ కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ కార్తీక మాసం సందర్భంగా మహిళలు పూజలు చేసుకునేదానికి కార్తీక వనం, అదేవిధంగా నాగుల చవితి సందర్భంగా పూజలు చేసుకునేదానికి సాంప్రదాయ పద్ధతుల్లో చేసినటువంటి ఆ ఏర్పాట్లు. అంతేకాకుండా ఒక ఫంక్షన్ హాల్, అది యోగా హాల్ కింద ఉంటుంది. ఒక యోగానే కాకుండా ఇతరత్ర ఫంక్షన్లు చేసుకోవాలంటే కూడా అది బర్త్డేలు కానీ లేదా ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క నగరవనం ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. క్యాంటీన్ కూడా వేగవంతంగా రెడీ అవుతూ ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేక రకాలుగా నేను జిల్లా ప్రజలందరికీ పిలిపించేది ఏమిటంటే ఒక్కసారి సెలవు దినాల్లో లేదా మీకు వీలున్నప్పుడు నగరవనం రండి. నెల్లూరు పొదలకూరు మధ్యలో ఈ నగరవనం వస్తుంది. నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంటుంది, మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ నగరవనంలో సూర్యాస్తమయం చూసినట్లయితే ఆ యొక్క అందం చూడ చక్కగా ఉంటుంది. ఏదైతే ఆ యొక్క సూర్యాస్తమయం ఆ యొక్క దాన్ని చూసి తరించాల్సిందే. మామూలుగా మన కన్యాకుమారిలో చూస్తూ ఉంటాం. అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి
ఆ యొక్క వ్యూ పాయింట్ ద్వారా ఆ సూర్యాస్తమయం అనేక రకాలుగా కళ్ళకి ఇంపు కల్పిస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేక రకాలుగా ఏదైతే ఇందాకే అధికారులు మొత్తం కూడా చెప్పారు, ఆరోగ్యపరంగా స్పెషల్ వాకింగ్ ట్రాక్, స్పెషల్ వాకింగ్ ట్రాక్ సప్తమాత్రిక్ ఏదైతే, ఇది నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం సప్తమాత్రిక్. అక్కడ అన్ని రకాల కూడా ఆరోగ్యవంతంగా కూడా ఏదైతే చేసినటువంటి వాకింగ్ ట్రాక్ ఏర్పాట్లు, అటు చిన్నపిల్లలకి చేసినటువంటి ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్ అన్నిటికీ మించి ఫోటోలు తీసుకోవాలంటే అద్భుతమైన ఫోటోషూట్ ఈ ప్రాంతం సొంతం. ఎందుకంటే ఈరోజు మనం పెళ్ళిళ్ళు అనుకున్నా, జన్మదినం అనుకున్నా చాలామంది ఫోటోషూట్లు పెడుతూ ఉన్నారు. ఆ ఫోటోషూట్లకి ఎక్కడికో మనం పోవాల్సిన అవసరం లేదు. ఈ నగరవనం కానీ ఒక్కసారి చూస్తే, ఒక్కసారి నగరవనంలో ఫోటోషూట్ పెట్టుకుంటే మీకు ఎంతో తృప్తి కలుగుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి లేదని లేదు, వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, నెమలులు ఉన్నాయి, 24 రకాల పక్షులు ఉన్నాయి, 24 రకాల పక్షులు, అదేవిధంగా జింకలు, నెమలులు, కుందేళ్ళు కూడా ఉన్నాయి. ఒక్కసారి కానీ నగరవనంగా చూస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు. చిన్నపిల్లలకి ఆహ్లాదంతో పాటు పెద్దలకి ఒక మానసిక ఆనందం, ఒక మంచి ప్రకృతి, ఒక మంచి గాలి, స్వచ్ఛమైనటువంటి గాలి అన్ని రకాల కూడా బాగుంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకి 10 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు, పెద్దవాళ్ళకి 20 రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు, ఫోటోషూట్కి 500 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. ఈ యొక్క నగరవనం మొత్తం 300 ఎకరాల్లో దాదాపు 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడో పూర్తి కావాల్సింది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆనాడు మంత్రులు అధికారులు స్పందించని పరిస్థితి, ఎట్టకేలకి మరి అవకాశం వచ్చింది కాబట్టి ఈ 3 నెలల్లో అధికారులను వేగవంతం చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. 15 అంటే 15 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం. ఇప్పటికే అనేక మంది నగరం నుంచి వేలాది మందిగా వస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అంటే నెల్లూరు వాసులయ్యి ఉండి బెంగళూరు, మద్రాసు, ముంబై, ఢిల్లీలో ఉంటే ఏదో బంధువులకు వస్తే వాళ్ళు నగరవనం చూడకుండా ఉండటం లేదు. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు, ఒక నెల్లూరు నగర ప్రజలు కాదు, నెల్లూరు జిల్లా ప్రజలకే పిలుపునిస్తూ ఉన్నా, ఒక్కసారి నగరవనం సందర్శించండి. నేను చెప్పిన మాటలు ఎంత అక్షర సత్యాలో మీ కళ్ళకు మీకే తెలుస్తాయి. అన్నిటికీ మించి ఉదయం ఆరు గంటలకి నగరవనం ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటల వరకు కూడా నగరవనం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు కూడా నగరవనం ఉంటుంది. ఒక్కసారి సూర్య అస్తమయాన్ని ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఎంతో అద్భుతంగా, మహానందంగా ఉంటుంది. ఆ దిశగా ప్రజలందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అతి త్వరలోనే నా ఆలోచన దీని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదా ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లేదా నారా లోకేష్ గారు వారి సమయాన్ని బట్టి తీసుకురావాలని ఆకాంక్ష కోరిక. ఏదేమైనా 15 రోజుల తర్వాత దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం. భవిష్యత్తులో కార్తీక మాసం సందర్భంగా మహిళలు కార్తీక పూజలు చేసుకోవాలన్నా ఆ కార్తీక వనమే ఏకంగా ఏర్పాటు చేశారు. నాగుల చవితికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. క్యాంటీన్ ఉంది, అన్ని రకాల ఫంక్షన్ హాల్ ఉంది, యోగా సెంటర్ ఉంది, అన్ని రకాల టాయిలెట్స్ కూడా ఉన్నాయి, వ్యూ పాయింట్ ఉంది, ప్రకృతి ప్రేమికులందరూ కూడా పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి నగరవనం సందర్శించాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఈ నగరవనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, నెల్లూరు జిల్లాకే గర్వకారణమైన ఈ నగరవనం, నెల్లూరు జిల్లాకే కాకుండా రాష్ట్రంలోనే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సెంటర్గా ఉన్నటువంటి నగరవనం నెల్లూరు రూరల్ ఉండటం నా అదృష్టం. భవిష్యత్తులో ఇంకా కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఇంకా దీన్ని ఎన్ని రకాల అభివృద్ధి చేయొచ్చో అన్ని రకాల అభివృద్ధి చేస్తామని, నిర్వహణ కూడా చాలా కట్టుదిట్టంగా చాలా కఠినంగా ఉంటుందని, వచ్చిన మహిళలకు కానీ అటు పురుషులకు కానీ పిల్లలకు కానీ అన్ని రకాల కూడా సపోర్ట్ ఇక్కడ వ్యవస్థ ఉంటుందని, ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి నగరవనాన్ని ఆలోచనలు
మై కావచ్చు, కానీ ఆలోచనల్ని 300 ఎకరాల్లో నెరవేర్చినటువంటి మా ఫారెస్ట్ అధికారుల్ని జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.